ఓకే అన్నయ్య స్టేజ్ ఎక్కి మాట్లాడితే ట్రైలర్ లాంచ్ కానీ ఆడియో లాంచ్ కానీ దగ్గర వెళ్ళి పోవాల్సిందే. మరి ఆనంద్ దేవరకొండ ఎలా మాట్లాడతారో వినేద్దాం. అన్నతో నేను ఆల్రెడీ కంపేర్ చేస్తాను. ఎందుకు స్పెషల్ డే, వాయిస్ అలానే ఉంది అంటారు. అదే స్పెషల్ డే, స్పెషల్ ఫిలిం, దొరసాని ట్రైలర్ లాంచ్. థ్యాంక్స్ సుకుమార్ సార్ ఫర్ కమింగ్. యు మేక్ అమేజింగ్ మూవీస్. రంగస్థలం వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ లాస్ట్ ఇయర్. థ్యాంక్స్ థ్యాంక్స్ మీడియా. యు గైస్ హావ్ బీన్ అమేజింగ్. చాలామంది మీడియా నుంచి వచ్చి ఆ ఫస్ట్ పోస్టర్ చూసిండ్రు అంబాసిడర్ అండ్ నేను సైకిల్ మీద ఉండడం. అదే చాలామందిని ఇంట్రెస్ట్ చేసింది. సో దట్స్ థ్యాంక్స్ టు యూ ఆల్. అంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఇన్ ద యుఎస్. యుఎస్లో ఉన్నప్పుడు మాస్టర్స్ అయిపోయింది, జాబ్ చేస్తున్నా. ఒకరోజు ఆఫీస్కి వెళ్ళే, ఆఫీస్కి వెళ్ళకుండా రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెయిట్ చేస్తున్నా. యాజ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ సంథింగ్. ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సంథింగ్ అండ్ దట్ డే హ్యాపెన్ టు బీ పెళ్లి చూపులు ట్రైలర్ లాంచ్. దట్ డే ఐ సా విజయ్ స్పీక్ ఆన్ ఎ స్టేజ్ లైక్ దిస్. ఐ ఫెల్ట్ ఇమెన్స్లీ ఇమోషనల్. అంటే ఒక తమ్ముడులాగా, ఒక అంటే అన్నని ఒక హోప్తో, హార్డ్ వర్క్తో 10 ఇయర్స్ నుంచి థియేటర్ చేస్తూ ఒక స్టేజ్ మీద నిల్చొని ఒక సోలో ఫిలిం రావటం, చేయటం, అది సక్సెస్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. సో అది చూసినప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ ఇమెన్స్ ప్రైడ్ అండ్ జాయ్. అండ్ ఐ థింక్ టుడే మై బ్రదర్, మై పేరెంట్స్ విల్ బీ ఫీలింగ్ దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రైడ్, దట్ జాయ్. ఆ రోజు నాకు ఎట్లా అనిపించిందో, అంటే కళ్ళో నుంచి నీళ్ళు వచ్చేసినాయి ఆ రోజు. అంటే నేను ఒక్కడనే ఉన్నా రూమ్లో కూర్చొని, ఎవరితో షేర్ చేయలేకపోయినా. అంటే మా ఫ్రెండ్స్ అంతా ఆడ బాంబే వాళ్ళు, లేకపోతే యుఎస్ వాళ్ళు ఉండే. వాళ్ళకి తెలుగు సినిమా అంటే మనకు ఎంత పిచ్చి ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు. సో ఐ నో దట్ దే విల్ బీ ఫీలింగ్ ఇమెన్స్ ప్రైడ్ అండ్ జాయ్ టుడే, అండ్ దట్స్ వై ఐఎమ్ సేయింగ్ స్పెషల్ డే. అండ్ టుడే ఆల్సో హ్యాపెన్స్ టు బీ మై పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. సో అనదర్ రీజన్ వై ఇట్స్ రియలీ స్పెషల్. ఇంకోటి ఆ 3 బ్యానర్స్ చూస్తున్నారు, సురేష్ బాబు ప్రజెన్స్, మధుర ఎంటర్టైన్మెంట్ అండ్ బిగ్ బెన్ సినిమాస్. అదే రోజు, అది July 2016, ఆ 3 బ్యానర్స్ ఆ రోజు ఎంత సపోర్ట్ చేసినారో మమ్మల్ని ఈరోజు అంతే సపోర్ట్ చేసినారు. అంటే మీరు అనుకుంటారు ఇవన్నీ ప్లాన్ చేసి విజయ్ దేవరకొండ తమ్ముడని, శివాత్మిక రాజశేఖర్ అని ఇట్లా ప్లాన్ చేసి సెటప్ చేసి లాంచ్ చేద్దామని అనుకుంటారు, కానీ అసలు కానే కాదు. అది నేను చెప్తున్నా, అది మీరు అడగచ్చు అసలు ఎలా జరిగిందని మీరు అడగచ్చు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్ మ్యాన్. మహేంద్ర అన్న, హీస్ ఎ జీనియస్ స్టోరీ టెలర్, ఒక బ్రిలియంట్ డైరెక్టర్. అవన్నీ మీకు July 12th రోజు తెలుస్తుంది. నేను ఈరోజు ఎంత గొప్ప చేసిండు, ఎంత గొప్ప స్టోరీ, అవన్నీ నేను ఈరోజు చెప్పను. మీరు July 12th రోజు చూడండి. కానీ స్పెషల్ ఫిలిం ఎందుకంటే ఇతను ఒక కొత్త కాస్ట్, ఒక్క కొత్త ఫేస్ కూడా, అన్ని కొత్త ఫేస్లే ఉంటాయి. నో నోన్ యాక్టర్స్ ఇన్ ద మూవీ, సూపర్ టెక్నీషియన్స్ లైక్ ప్రశాంత్ విహారీ. ఈజ్ రిలేటివ్లీ న్యూ, 2 or 3 films ఓల్డ్. హీస్ పుట్టింగ్ హిస్ హార్ట్ అవుట్ ఫర్ ద మూవీ. సన్నీ అన్న మన డిఓపి, అప్పుడే యూరోప్ నుంచి రిటర్న్ అయ్యి అలా కలిసి వచ్చిందనమాట. మన శివాత్మిక ఏమో 12th standard ఫినిష్ చేసి అప్పుడే నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామని చూస్తుంది. నేనేమో లైఫ్లో ఎయిమ్లెస్గా పోయి ఒకరోజు పెద్ద తోపులాగా జాబ్ వెళ్ళి రిజైన్ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలనో తెలియదు. సో హీస్ అ జీనియస్, దట్స్ వై ఐమ్ సేయింగ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ న్యూ పీపుల్. అక్కడ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందు ఉన్నారు, వాళ్ళంతా కొత్త వాళ్ళు. కానీ
వీళ్ళందరినీ తీసుకొని ఒక స్పెషల్ ఫిలిం తీయడం అనేది ఒక డిటర్మినేషన్ ఉన్న మనిషే చేయగలుగుతాడు. అందుకనే స్పెషల్ ఫిలిం అంటున్నా. మీరు స్పెక్యులేషన్ అంటే విజయ్ లాంచ్ చేసిండు, జీవిత గారు శివాత్మికన్ పూజ చేసిండి, అట్లాంటి స్పెక్యులేషన్ పెట్టుకోకుండా జస్ట్ సినిమా లాగా చూడండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు యాక్సెప్ట్ అస్, జస్ట్ లవ్ ద ఫిలిం. ఇఫ్ యూ లవ్ ఇట్, ఇఫ్ యూ లైక్ ద ట్రైలర్, గో వాచ్ ఇట్ ఆన్ జూలై 12, అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ ఆస్క్ ఫర్. థ్యాంక్ యూ. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. So please subscribe to Film Jalsa. Hi, I'm Sandeep Kishanni. For more updates, please subscribe to Film Jalsa. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel. Hi, this is Mishti Chakravarti, and for more updates and notifications, please subscribe to Film Jalsa.